అది ఒక భయానక సంఘటన. మనం సముద్రంలో మునిగి 10 అడుగుల లోతులో 10 నిమిషాలు ఉంటే శ్వాస ఆడక చాలా అస్వస్థతకు గురై ఇబ్బంది పడతాం. బ్లడ్ ప్రెషర్ ఒకేసారి పెరుగుతుంది. కొన్ని టన్నుల బరువు మన మీద పడిన ఫీలింగ్ వస్తుంది. బాడీలో జాయింట్స్ అన్నీ చాలా పెయిన్స్ వస్తాయి. ఎంత త్వరగా బయటికి రావాలో అనుకుంటాం. అలాంటిది ఒక మనిషి దాదాపు 120 అడుగుల సముద్ర లోతులో చిక్కుకుపోయి 3 రోజులు ఉండి తన ప్రాణాలు బ్రతికించుకున్నాడు. ఈ సంఘటన చూసి ప్రపంచం మొత్తం షాక్ అయింది. ఇతన్ని ఎక్స్ట్రీమ్ అండర్ వాటర్ సర్వైవల్ స్కిల్స్కి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా స్థానం సంపాదించుకున్నాడు. ఇంతకే మనిషి ఎవరు, అతను ప్రమాదంలో ఎలా చిక్కుపోయాడు అండ్ అంత పెద్ద ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డాడు ఈ రోజు మనం తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ మహేష్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు లోకల్ ఫ్యాక్ట్స్. అండ్ ఇంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కింద కనిపించే బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను నెక్స్ట్ పెట్టే అప్డేట్స్ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. అది 26/5/2013 నైజీరియా కోస్ట్ నుంచి 3 టగ్బోట్స్ సముద్రంలోకి బయలుదేరాయి. బేసికలీ టగ్బోట్స్ అనేవి హెవీగా ఉండే షిప్స్. ఇవి సముద్రంలో పెద్ద పెద్ద షిప్స్ ని లాగడానికి యూజ్ చేస్తారు. అలాగే అవి ఆయిల్ ట్యాంకర్స్ ని స్టెబిలైజ్ చేయడానికి యూజ్ అవుతాయి. సముద్రంలో గల్ఫ్ ఆఫ్ గునియా ప్రాంతంలో పెట్రోల్ చాలా అధికంగా దొరుకుతుంది. సో అలాంటి చోట పెద్ద పెద్ద డ్రిల్లింగ్ మిషన్స్ ఆయిల్ ట్యాంకర్స్ ని పెట్టి పెట్రోల్ బయటకు తీస్తారు. సడన్ గా అందులో ఒక ఆయిల్ ట్యాంకర్ డీస్టెబిలైజ్ అయి పనిచేయకపోతే ఈ జెస్కాన్ 4 అనే టగ్ బోట్ దాన్ని రిపేర్ చేయడానికి సముద్రంలోకి వెళ్ళింది. అందులోనే హారిసన్ ఒకానే అనే నైజీరియాకు చెందిన వ్యక్తి కుక్ గా పనిచేసేవాడు. అప్పుడు సమయం 6 గంటలు అవుతుంది. టగ్బోట్ వెళ్తుండగా సముద్రంలో తుఫాన్ వచ్చే సూచనలు ఉన్నాయనుకొని హరిసెన్ అప్పుడే లేచి బాత్రూంలోకి ఫ్రెష్ అప్ అవడానికి వెళ్ళాడు. సడన్ గా పెద్ద పెద్ద అలలు రావడం మొదలయ్యాయి. అంత పెద్ద అలలను ఆ బోట్ తట్టుకోలేకపోయింది. చాలా వేగంగా బోట్ మొత్తం వాటర్తో కవర్ అయ్యి మెల్లగా సముద్రంలోకి మునిగిపోయింది. ఆ టైంలో అందులో పనిచేసే సిబ్బంది ప్రాణాలు కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఎవరికి వాళ్ళు వాళ్ళ రూమ్స్లోనే లాక్ చేసుకుని ఉన్నారు. బోట్ చాలా స్పీడ్తో సముద్రంలోకి మునిగిపోవడం వల్ల వాళ్ళు ఆ రూమ్స్లోనే ఇరుక్కుపోయారు. ఆ టైంలో బోట్లో 10 మంది వరకు ఉన్నారు. బోట్ చాలా స్పీడ్గా నీళ్ళల్లోకి మునగడం వల్ల వాళ్ళందరూనే ఇరుక్కుపోయి బయటికి వచ్చే అవకాశం కూడా వాళ్ళకి లేకపోయింది. వాళ్ళందరూ వెంటనే మరణించారు. కానీ హరిసన్ ఒకానే మాత్రం బాత్రూంలో ఉండడం వల్ల అందులో చిన్న ఎయిర్ పాకెట్ ఉంది. అందులోకి కూడా నీరు చాలా వేగంగా వస్తుంది. కానీ ఎయిర్ పాకెట్ దగ్గర మాత్రం చిన్న గ్యాప్ ఉండడంతో హరిసన్ అక్కడే కదలకుండా ఉండిపోయాడు. ఈలోపే బోట్ 100 అడుగుల లోతుకు వెళ్ళిపోయింది. అంత లోతున మనిషి ఊపిరి తీసుకోవడం చాలా కష్టం అండ్ ఆక్సిజన్ కూడా ఉండదు. కానీ హరిసన్ ఉన్న ఎయిర్ పాకెట్ దగ్గర 70 గంటలు సరిపడే ఆక్సిజన్ ఉంది. అంటే హరిసన్ కేవలం ఊపిరి పీల్చుకొని 3 రోజులు బ్రతికే అవకాశం ఉంది. కానీ తాగడానికి నీరు, తినడానికి తిండి మాత్రం లేవు. ఇంకా ఏ అవకాశం లేక తనని కాపాడడానికి ఎవరైనా వస్తారనే నమ్మకంతో దేవుణ్ణి ప్రార్థిస్తూ హరిసన్ అలానే ఉండిపోయాడు. ఈలోగా తన ఉన్న రూమ్లో వాటర్ లెవెల్ చాలా వేగంగా పెరుగుతుంది. అప్పుడు హరిసన్ ఆ రూమ్లో ఉన్న అన్ని వస్తువులను కింద వేసి వాటిపైన కూర్చున్నాడు. తన కో టీమేట్స్ నుంచి ఏ రెస్పాన్స్ రాకపోవడంతో వాళ్ళందరూ మరణించి ఉంటారని డిసైడ్ అయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న జాస్కన్ కంపెనీ వెంటనే డీప్ సీ డైవర్స్ కి ఇన్ఫార్మ్ చేయగా వాళ్ళు వెంటనే రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ వాళ్ళు ఈ టగ్ బోట్ ఉన్న లొకేషన్ ని మార్క్ చేసి శవాలు వెనక్కి తీయాలని 4 డైవర్స్ ని పంపించారు. కానీ అండర్ వాటర్ లో ఉన్న ఎక్స్ట్రీమ్ కండిషన్స్ కి వాళ్ళు సర్వైవ్ అవ్వలేక అండ్ ఎవ్వరూ ప్రాణాలతో ఉండరని భావించి వాళ్ళు ఆపరేషన్ ఆపేసి వెనక్కి వచ్చేసారు. సముద్రంలో బోట్ ఆల్మోస్ట్ మట్టిలో కూరుకుపోయింది. వాళ్ళు 100 అడుగులకు వెళ్ళగానే వాళ్ళు చాలా హై వాటర్ ప్రెషర్ ని ఫీల్ అయ్యి వెంటనే ఆ డైవర్స్ వెనక్కి వెళ్ళిపోయారు. ఈలోపు హరిసన్ కి చాలా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ వన్, ఎక్స్ట్రీమ్ కోల్డ్. నార్మల్ గానే ఈస్ట్ అట్లాంటిక్ లో టెంపరేచర్ 81.9 డిగ్రీస్ ఫారెన్హీట్ ఉంటుంది. అందులో హరిసన్ అండర్ వాటర్ లో 100 ఫీట్ లోపల ఉన్నాడు. ఆ చలికి బాగా తేమ పట్టి షివరింగ్ అవుతున్నాడు. ఆ సమయంలో తను ఓన్లీ బాక్సర్స్ వేసుకున్నాడు. తన బాడీ హైపోథెర్మియా వచ్చి చాలా ఫాస్ట్గా హీట్ లాస్ అవుతుంది. అలాంటి టైంలో ఆ రూమ్లో ఉన్న టూల్స్ యూజ్ చేసి ఒక మ్యాట్రిసెస్ అండ్ వుడెన్ ఐటమ్స్ అన్నీ ఒక దగ్గరికి చేర్చి ఒక స్టేజ్ ఏర్పాటు చేసుకున్నాడు. ఈ విధంగా తన బాడీని కాస్త వాటర్లోంచి పైకి తెచ్చి వాటిపైన కూర్చున్నాడు. ఆకలి, దాహం, చలి, అంధకారం అతన్ని మరింత బలహీనంగా చేస్తున్నాయి. అతను ఆ సమయంలో తన ఫ్యామిలీ కోసం ఆలోచించి చాలా బాధపడుతున్నాడు. అంతలోనే అతని చుట్టూ చాలా దారుణమైన స్మెల్ రావడం మొదలైంది.
మేబీ వాళ్ళ టీమ్మేట్స్ బాడీస్ వాటర్లో డీకంపోజ్ అవడం వల్ల వస్తున్న స్మెల్ అనుకున్నాడు. అండ్ అక్కడ వస్తున్న వింత వింత శబ్దాలు హారిసన్ని మరింత భయపెడుతున్నాయి. అండ్ నెక్స్ట్ డే జాస్కన్ ఫోర్ పేరెంట్ కంపెనీ అయిన వెస్ట్ ఆఫ్రికన్ వెంచర్స్ అండర్ వాటర్ డీప్ డైవింగ్ టీమ్ని మళ్ళీ హైర్ చేసి ఒక ముగ్గురు డైవర్స్ని మళ్ళీ సముద్రంలోకి పంపించారు. ఈసారి వాళ్ళకి అండర్ వాటర్లో సర్వైవ్ అయ్యే అన్ని రకాల అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న ఎక్విప్మెంట్స్ని ఇచ్చి పంపించారు. వాళ్ళ ముగ్గురు హెడ్స్కి అల్ట్రా నైట్ విజన్ కెమెరాస్ ఫిక్స్ చేశారు. వాటిని పైన రెస్క్యూ బోట్ నుండి వాళ్ళ సూపర్వైజర్ అబ్జర్వ్ చేస్తూ వాళ్ళకి గైడెన్స్ ఇస్తున్నాడు. ఆ టగ్ బోట్ సముద్రంలో రివర్స్ అయ్యి మునిగిపోయింది. వాళ్ళు ఫస్ట్ ఆ బోట్ మెయిన్ డోర్ని బ్రేక్ చేసి లోపలికి వెళ్ళారు. ఆ షిప్ అప్సైడ్ డౌన్ ఉన్న కారణంగా వాళ్ళకి లోపల స్విమ్ చేయడానికి చాలా కష్టంగా ఉంది. వాళ్ళు మొదట 4 డెడ్ బాడీస్ కొనుక్కున్నారు. ఇంతలో ఒక డైవర్ ఆ షిప్ యొక్క రెండో డోర్ని బ్రేక్ చేయడానికి హ్యామర్ని యూస్ చేసి గట్టిగా కొడుతున్నాడు. ఈ సౌండ్స్ హారిసన్కి వినిపించింది. రెస్క్యూ టీం వచ్చిందని ప్రాణాల మీద ఆశ పెట్టుకుని గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. కానీ ఆ సౌండ్స్ ఆ డైవర్కి వినిపించలేదు. సడన్గా హారిసన్కి ఒక టార్చ్ లైట్ కనిపించి ఆ డైవర్ తన వైపే వస్తున్నాడని అనిపించింది. కానీ హారిసన్ రియాక్ట్ అయ్యేలోపే ఆ డ్రైవర్ వెళ్ళిపోయాడు. ఇక చేసేది ఏమీ లేక తనకి ఓపిక లేకపోయినా ఎలాగోలా స్విమ్ చేసుకుంటూ హారిసన్ వెళ్ళి ఆ డ్రైవర్ చేయి పట్టుకున్నాడు. వెంటనే పైన రెస్క్యూ బోట్లో ఉన్న అతను గట్టిగా అరిచాడు హీజ్ అలైవ్ అని. వెంటనే ఆ డ్రైవర్ హారిసన్ భుజం పైన చేయి వేసి డోంట్ వరీ అని కాస్త హారిసన్ని పైకి లాగాడు. ఆ సమయంలో డైవర్స్ చాలా షాక్ అయ్యారు. 3 రోజులు హారిసన్ వాటర్లో ఎలా బ్రతుకున్నాడా అని. నార్మల్గా సీ డైవర్స్ వాటర్లో 130 అడుగుల వరకు వెళ్ళవచ్చు. అండ్ అక్కడ వాళ్ళు ఓన్లీ 20 మినిట్స్ వరకే ఉండగలరు. బై లక్కీలీ వాళ్ళు ఈలోపే హారిసన్ని కనిపెట్టారు. కానీ హారిసన్ 3 రోజులు వాటర్లో ఎలా ఉన్నాడని సైంటిస్ట్ ఒక థియరీ వేశారు. ఒక మనిషి రోజుకి 150 క్యూబిక్ ఫీట్ల ఎయిర్ని పీల్చుకుంటాడు. అండ్ అలానే దానికి ఈక్వల్గా 5% కార్బన్ డైఆక్సైడ్ని వదులుతాడు. హారిసన్ కూడా ఆక్సిజన్ పీల్చుకొని CO2ని వదులుతున్నప్పుడు ఆ CO2 కాన్సన్ట్రేషన్ పెరిగి మళ్ళీ తను దాన్నే ఇన్హేల్ చేసుకొని చనిపోయే ప్రమాదం కూడా ఉంది. కానీ CO2ని వాటర్ మొలిక్యూల్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి. అతను ఆ వాటర్ని ట్యాప్ చేసి కదిలించి ఆ CO2ని వాటర్ అబ్జర్వ్ చేసుకునేలా చేసి CO2 లెవెల్స్ని తగ్గించాడు. డైవర్స్ మొదట హారిసన్ చూడగానే అతను CO2 పాయిజనింగ్ అయి ఉంటాడని గమనించారు. వాళ్ళు తన శరీరం పైన హాట్ వాటర్ పోశారు. వెంటనే ఆక్సిజన్ మాస్క్ అతనికిచ్చి తగినంత ఆక్సిజన్ హారిసన్ పీల్చుకునేలా చేశారు. ఈలోపే ఎయిర్ అంబులెన్స్ పైన రెడీగా ఉంది. హారిసన్ ఇంకో ప్రాబ్లం నుండి సఫర్ అవుతున్నాడని డైవర్స్ కనిపెట్టారు. అదే బెన్స్ అంటే యాక్చువల్లీ ఒక మనిషి అంతలోతు వాటర్లో అన్ని గంటలు ఉన్న తర్వాత సడన్గా పైకి గ్రౌండ్ సర్ఫేస్కి స్విమ్ చేస్తే తన బ్లడ్లో నైట్రోజన్ బబుల్స్ ఫామ్ అయి తనకి సివియర్ జాయింట్ పెయిన్స్ ర్యాషెస్ రావచ్చు. పారాలిసిస్ న్యూరాలజికల్ ఇష్యూస్ కార్డియాక్ అరెస్ట్ వచ్చి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా రావచ్చు. ఈ ప్రాబ్లం రాకుండా డైవర్స్ ముందుగానే హారిసన్ని 20 మినిట్స్ వాటర్లో ఉంచి ఫుల్గా ఆక్సిజన్ ఇచ్చారు. తరువాత అతని ఫేస్కి ఆక్సిజన్ మాస్క్ను పెట్టి కొంచెం పైకి తీసుకెళ్లారు. అక్కడ నుండి ఒక డైవింగ్ క్యాప్సిల్లోకి హారిసన్ని ఎక్కించి అతన్ని సర్ఫేస్ మీద ఉన్న బోట్లోకి తీసుకువచ్చారు. 28 మే ట్యూస్డే అరౌండ్ 7 PMకి హారిసన్ బయటికి వచ్చాడు. అతను అండర్ వాటర్లో దాదాపు 60 గంటలు నీటిలో ఉన్నాడు. అతను బయటకు వచ్చిన తర్వాత ఈ ప్రమాదంలో నేను మాత్రం ఎందుకు బతకాని చాలా ఆశ్చర్యపోయాడు. అంతకుమించి ఎక్కువగా భయపడ్డాడు. హారిసన్కి 2.5 డేస్ ట్రీట్మెంట్ తర్వాత అతన్ని ఇంటికి పంపించేశారు. అతన్ని ఎక్స్ట్రీమ్ సర్వైవల్ స్కిల్స్కి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో అండర్ వాటర్ సర్వైవర్గా స్థానం ఇచ్చారు. ఆ తర్వాత తన జీవితంలో అతను ఎప్పుడూ సముద్రంలోకి వెళ్ళలేదు. తనకు వచ్చిన కుకింగ్ జాబ్నే చేసుకుంటున్నాడు. ఇప్పటికీ ఆ సంఘటన తనకి కలలోకి వచ్చి రోజు భయపడుతుంటాడని హారిసన్ భార్య తెలియజేసింది. ఈ వీడియో చూశాక హారిసన్ తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఏంటి కారణమో మీ అభిప్రాయం కింద కామెంట్ బాక్స్లో తెలపండి. వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ నెక్స్ట్ మీరు ఎప్పుడు మిస్ కాదు. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.